ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన తిరుపతి ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టడం చూస్తుంటే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం కారణం ఏంటి అంటే ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరు అభ్యర్థిని బరిలోకి దింపుతారు అనేది వాళ్ళకే ఒక క్లారిటీ లేదు అభ్యర్థిని దింపడానికి ఒక ద్విసభ్య కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం అభ్యర్థిని బరిలోకి దింపుతాము అనేది అధికారికంగా చేసిన ఒక ప్రకటన అయితే అది వాస్తవం కాదు రాజకీయ నాయకులకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కనీస అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైన సంగతే అయితే ఇక్కడ కానీ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో చిత్తూరు జిల్లాలో ఇరు పార్టీలు కూడా ప్రచారం మొదలు పెట్టేసి పెట్టేసిన ఈ అందానికి కారణం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకు కారణం ఏంటి అంటే ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం నివర్ తుఫాను బాధితులను పరామర్శించడం అక్కడ రాజకీయంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం వాళ్ళ తరఫున బాధితులకు అండగా ఉంటామంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంట్లో కూర్చొని దీక్షలు చేయడం ఓవరాల్గా ఇదంతా చూసుకుంటే తిరుపతి మీద ఇప్పుడు ఎందుకు ఇంత హఠాత్తుగా చిత్తూరు జిల్లా మీద తిరుపతి మీద ఫోకస్ పెట్టారు అంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఉప ఎన్నికల కోసమే ఇండైరెక్ట్గా ఒక ప్రచారం మొదలుపెట్టేసింది జనసేనదే అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు చిత్తూరు రోడ్ల మీద జగన్ ఒకసారి నడిస్తే అవుతుంది ఇక్కడికి వచ్చి నడవాలి అంటూ సవాల్ చేయడం అలాగే పార్టీ సంబంధించిన ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సైతం తిరుపతి ఆందోళనలో పాల్గొనడం దీంతో బీజేపీ కూడా సొంతంగా తిరుపతిలో ప్రచారం చేసేస్తున్నట్టే అనే లెక్కలు వేసుకోవాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు అయితే ఉమ్మడిగానే తిరుపతిలో పోటీ చేసేందుకు జనసేన బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి అనేది ఇంకా అలాగే ఉంది ఇండివిజువల్గా అంటే వాళ్ళు ఇంకా విడిపోలేదు పొత్తులో భాగంగా ఎవరో ఒక అభ్యర్థిని ప్రకటించాలి ఒకవేళ విడిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఎవరికి వాళ్ళు తెగతింపులు చేసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు తమ అభ్యర్థిని బదిలో దింపుతారా ఆ ఉద్దేశంలో కూడా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి తాజా పరిస్థితులను చూస్తుంటే అనేది ఇంకా ఎందుకంటే టికెట్ ఎవరికి ఇస్తారు అనేది ఒక క్లారిటీ అయితే లేదు ఇంకా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బదిలోకి దిగుతారా జనసేన అభ్యర్థి బదిలోకి దిగుతారా అనేది కాకపోతే ఇద్దరు ఎవరికి వాళ్ళు తమ ప్రచారం అయితే మొదలు పెట్టేసుకున్నారు తిరుపతి ఎన్నికల నేపథ్యంలో అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం మరి ఫైనల్ గా ఏం జరుగుద్దు ఏంటి ఈ ప్రచారం తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు వస్తాయా ఎవరు బరిలోకి దిగినా సరే ఏ పార్టీ తరఫున ఏ పేద బరిలోకి దిగినా సరే గెలుపు ఆ కూటమి సొంతం అవుతుందా లేదా అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి